నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మన దైనందిన జీవితంలో ఎన్నో సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. వాటన్నింటిని నివృత్తి చేసే ప్రత్యేక కార్యక్రమమే ఈ ధర్మ సందేహాలు. మరి ఇవాళ్టి కార్యక్రమంలో భాగంగా మీరు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా మమ్మల్ని అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు రామాయణ ప్రవచన సుధాకర, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. ముందుగా గురుగారిని పరిచయం చేసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు, కర్నూలు నుంచి రాణి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. మహర్షులంటే గడ్డాలు మీసాలు పెంచుకుని తపస్సు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ గొప్పతనం ఏంటి? ఈవేళ ఎవరైనా సరే పురాణాన్ని కానీ ఇతిహాసాన్ని వింటే ఎక్కడ లోటు దాంట్లో దొరుకుతుందా అనే ఆలోచనతోనే చూసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. దానికి కారణం మనం దాన్ని ప్రచారం చేయకపోవడం, ఆ చేసేటటువంటిది చాలా సూక్ష్మమైనటువంటి సంఖ్యలో కొంతమందికి మాత్రమే ప్రచారం చేయడం, ప్రసారం చేయడం. మహర్షులు గడ్డాలు మీసాలు పెంచుకోవడం నిజమే, కానీ వాళ్ళందరూ తపస్సు చేసేది నాకు ఉద్యోగం రావాలి, మా కూతురికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఏదో అవ్వాలి, అది ఇది, వీటి కోసం అసలు ఎక్కడ కానే కాదు. లోక కళ్యాణకాంక్షయ, ప్రపంచం అంతా సుఖంగా ఉండాలనే అభిప్రాయంతో వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. ఓం నమః ప్రాచ్యై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమః. తూర్పు దిక్కున ఎవరెవరైతే మహానుభావులు ఉన్నారో వాళ్ళందరూ తపస్సు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ నమస్కారం. ఓం నమో దక్షిణాయై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమః. దక్షిణంలో ఎందరైతే మహానుభావులుండి దక్షిణం నుండి వచ్చేటటువంటి విపరీతమైన ఉపద్రవం లేకుండా ఎవరెవరు నన్ను రక్షించి జీవింపజేస్తున్నారో వాళ్ళకి నమస్కారం. ఓం ప్రతి చేదిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమః. ఓం నమ ఉదీ చేదిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమః. ఓం నమ ఊర్ధ్వాయై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమః. ఓం నమో నమో అధరాయై దిశే యాశ్చ దేవత ఏతస్యాం ప్రతివసంతి ఏతాభ్యశ్చ నమో నమః. ఓం నమో నమో అవాంతరాయై దిశే. మనకి కనిపించకుండా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం, ఆ దిక్కుల్లో మన క్షేమాన్ని కాంక్షిస్తూ ఎందరెందరో తపస్సు చేస్తూ మేం చేసినటువంటి తపఃఫలమంతా కూడా ఈ మధ్యలో, ఈ ఎనిమిది దిక్కుల మధ్యలో ఉండేవారికి కలగాలి అని వాళ్ళు నిరంతరం తపస్సు చేస్తూ మనకి పరోక్షంగా ధారపోస్తున్నారు. కాబట్టి ఏమాత్రమైనా బతుకుని వెళదీయగలుగుతున్నాం మనం. ఆకాశంలో ఉండి విపరీతమైన పిడుగుల్ని ఇలా వర్షించకుండా ఉండేలాగా, గ్రహాలు తమ గతుల్ని తప్పకుండా ఉండేలాగా వాళ్ళు చేస్తున్నారు. ఓం నమ అధరాయే దిశే, ఏ భూమి భూకంపం రాకుండా ఉండాలో అలా రక్షిస్తూ మనం చేస్తున్నారు. కాబట్టి మనం ఇలా నాటకం ఆడుతూ అబ్బో అంతా మాదే, మేమే గొప్పవాళ్ళం అని అంటున్నాం. నమో గంగా యమునయోర్ మునిభ్యశ్చ నమః. గంగానది యమునానది మధ్యలో తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకని, ఏ మే ప్రసన్నాత్మ అనశ్చిరం జీవితం వర్ధయంతి. నీకు ఆయుష్యం పెరగాలరా, ఆయుష్యంతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలరా, సుఖంగా పిల్లా పాపలతో హాయిగా ఉండరా అని గంగా యమున మధ్యలో కూర్చున్నటువంటి మహర్షులు తపస్సు చేస్తున్నారు. కాబట్టే మనం ఆ విధమైనటువంటి ఆనందంగా ఉండగలుగుతున్నాం. నిస్వార్థంగా మన కోసం అందరూ మహర్షులందరూ తపస్సు చేస్తూ వాళ్ళు ఉన్నారు తప్ప, లోక కళ్యాణ కాంక్షతో చేస్తున్నారు తప్ప, వాళ్ళు వాళ్ళ కోసం ఎక్కడా సొంతంగా తపస్సులు చేయలేదు. లేదు లేదు, మనం ఏదైనా గుడికి వెళ్ళామంటే మనకి సంబంధించినటువంటి ఫలితం మనకి రావాలని మాత్రమే మనం ఆలోచిస్తాం. ఎవరైనా పక్కింటావుడో ఎదురింటావుడో ఏమంటే నా పేరును కూడా దండం పెట్టి మా అబ్బాయికి పెళ్ళయ్యేలా చెప్పండి అని అంటే అలాగే అని చెప్పి అక్కడికి వెళ్ళి మనం అడిగే కోరికల్లో ఇది కూడా జరిస్తే ముందు ఆయనది చేసేస్తాడేమో, ఆవిడ చేసేస్తాడేమో, మంది సున్న తొడతాడేమో అని అక్కడ చెప్పి ఇక్కడ మాత్రం చెప్పాం. అంత గొప్ప వాళ్ళం మనం, వాళ్ళు అలా కాదు. మొత్తం అందరూ సుఖంగా ఉండాలి, శుభంగా ఉండాలి అనే ఆలోచనతో వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి మహర్షులు ఎక్కడ తపస్సు చేసినా వాళ్ళు మన కోసం మాత్రమే. ఇంకా ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళు అరణ్యాల్లో కూర్చుని తపస్సు చేస్తూ ఉంటే తోడేళ్ళు, పులులు, సింహాలు, ఇంకా ఇతరమైన కొండ చిలువలు, ఇంకా ఎన్నెన్నెన్నో భయంకరమైనటువంటి మృగాలు, అలాగే సరీసృపాలు ఇవన్నీ వచ్చి వాటిని ఏ విధంగానూ, ఆ మహర్షుల్ని ఏ విధంగానూ హింసించకుండా చంపకుండా ఉండాలని
రాజుల్ని ప్రార్థిస్తారు వాళ్ళు అయ్యా మా క్షేమాన్ని మీరు చూడండి అని అంచేత రాజులు ఆ అరణ్యాల్లో ఏ విధమైనటువంటి మృగబాధ లేకుండా వాళ్ళు రక్షిస్తూ ఉంటారు ఆ రక్షించిన దానికి వీళ్ళు మేము ఎందుకు మీకు రుణగ్రస్తులం కావాలి మేము లోక కళ్యాణకాంక్షతో తపస్సు చేస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని మీరు రక్షిస్తున్నారు కాబట్టి ఈ మృగాలు ఇతరమైనటువంటి వాటి బాధ లేకుండాని తపశ్షడ్భాగమక్షయం దదంత్యారణ్యకాహిన వాళ్ళు చేసిన తపస్సులో ఆరవ వంతు తపస్సుని రాజులకి దానం చేస్తారు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అనుకో కాసేపు అలా ఎందుకని మమ్మల్ని ఇంత జాగ్రత్తగా మీరు రక్షించారని అంత నిస్వార్థంగా చేస్తారు వాళ్ళ కోసం కాకుండా మన కోసం చేస్తారు ఆ చేసేటటువంటి తపస్సు నిరంతరం చేస్తూ ఉంటారు ఎక్కడైనా ఊళ్ళో కూర్చుని తపస్సు కానీ చేసినట్టయితే అభ్యంతరాలు కలుగుతాయని రణగుణధనులు రణ్యం లేనిటువంటి ప్రదేశమైన అరణ్యంలో కూర్చుని వాళ్ళు తపస్సు చేస్తారు అంత గొప్పవాళ్ళు తప్ప గడ్డాలు మీసాలు పెంచేసుకుని అలా ఉండేటటువంటి వాళ్ళు మాత్రం కానే కాదు అంచేతనే ప్రతినిత్యం మహర్షులకి నమస్కరిస్తూనే ఉండి తీరాలి అనుమానం ఏమాత్రము లేదు గురుగారు పద్మజ నిర్మల్ నుంచి లెటర్ ద్వారా అడుగుతున్నారు ప్రతిదీ సైన్స్ దృష్టితో చూడాలి కదా పురాణాల్లో సైన్స్ ఎక్కడుంది 74 గంటల పాటు 9 సంవత్సరాల కుర్రాడు అలా పడ్డటువంటి శిథిలాల కింద 5 అంతస్తుల భవనం పడిపోతే శిథిలాల కింద 74 గంటల సేపు నీళ్లు నిప్పులు లేకుండా అలా ఉండిపోయి తర్వాత జాగ్రత్తగా తొలగిస్తూ ఉంటే బతికాడు ఏ సైన్స్ చెప్పింది పోనీ 74 గంటలు కాదు 7 గంటలు వాడు ఉండకుండా నీళ్లు ఏమీ తినకుండా ఆహారం ఏం లేకుండా మరి ఏమైంది సైన్స్ మెడికల్ సైన్సెస్ అంటారు ఏమైంది అది తల్లి తన పిల్లవాడిని చూస్తుంది నవ్వుతూ వెంటనే వాడు అలా పాకుంటూ వచ్చేసి తల్లిని గట్టిగా పట్టుకుంటాడు అదే ఇంకొకరి పిల్లవాడిని తల్లి చూసింది వస్తాడా ఏ సైన్స్ ఉంది ఈ మధ్యలో వేలం వెర్రి పెట్టి ఎవడో ఒకడు సైన్స్ అంటే అందరూ సైన్స్ సైన్స్ అంటారు సైన్స్ కాదు కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉంటాయి వ్యక్తికి మనం కళ్ళతో అలా చూసినట్టయితే వెంటనే పిల్లాడు భయంతో అలా ఆగిపోతున్నాడు వచ్చేటటువంటి వాడు కూడా కళ్ళ నుండి ఏ విధమైన పంక్తులు అక్కడికి వెళ్ళి వాడిని ఆపేస్తున్నాయో కళ్ళు ఆనందంతో అలా విప్పారి చూస్తూ ఉంటే వాడు అమాంతంగా మీదికి దూకుతున్నాడో దీనికి ఏ సైన్స్ చెప్తుంది చక్కగా పిల్లవాడిని అలా తల్లికి ఆగలించుకున్నప్పుడు వాడు ఆనందం పడేటువంటి ఆ సంతోషం అది ఏ సైన్స్ నిరూపిస్తుంది దేనికి ఏ విధమైనటువంటి యంత్రాలన్నీ పెట్టి ఇదిగో ఇలా అయితే ఇది అవుతుంది అలా అయితే అలా అవుతుంది అని చెప్పగలదా ఎక్కడా చెప్పలేదు లేదు లేదు వాతావరణ పరిశోధన శాఖ వారు చెప్పినటువంటి కార్యక్రమం ప్రకారం ఈరోజు బ్రహ్మాండంగా వర్షాలు కురుస్తాయి వీపు డప్పులా మోగిపోయే ఎండ వస్తుంది ఎందుకని సైన్స్నే నమ్ముకుంటున్నాం సైన్స్ కంటే అతీతమైనటువంటి అతీంద్రియ శక్తి ఉన్నటువంటి ఒక విజ్ఞాన శాస్త్రం మన మహర్షులు చెప్పింది ఉంది ఇక్కడ కూర్చుని వాళ్ళు ఆకాశంలో ఏ విధంగా ఏ గ్రహం ఉంటుందో చెప్పగలిగారు ఆ రోజున వాళ్ళకి తెలిసిన సైన్స్ ఎవరికి తెలియలా ఇంకా ఇప్పటికింకా సైన్స్ నేర్చుకుంటూ నేర్చుకుంటూనే ఉన్నాను తప్ప సైన్స్ మొత్తం నిండిపోయింది అని అనడం అబద్ధం అర్థం లేని మాట మనం వింటున్నాం కాబట్టి వాళ్ళు చెప్పేస్తున్నారు తప్ప నిజమైనటువంటి సైన్స్ ఏదైనా ఉంటే ప్రాచీనులకి మాత్రమే అంచేతనే వాళ్ళు దానికి విజ్ఞాన శాస్త్రం అని పేరు పెట్టారు విజ్ఞానము అంటే ఉండేటటువంటి దాన్ని జాగ్రత్తగా నిరూపించి చెప్పేటటువంటిది జ్ఞానం విజ్ఞాన సహితం ఇదం వక్ష్యామ్యశేషత యజ్ఞాత్వ నేహ భూయోన్య జ్ఞాతవ్యమశిక్ష్యతే భగవద్గీతలో చెప్పాడు వాళ్ళకి తెలిసింది ఎక్కడా తెలియదు ఫలాని రోజున గ్రహణం వస్తుందని పంచాంగకర్తలు తెలియజేస్తారు లోకానికి ఆ రోజున గ్రహణం సరిగ్గా అన్ని గంటల అన్ని నిమిషాలకి అక్కడ కనిపిస్తుందంటే ఎంత గొప్ప సైన్స్ ప్రాచీనుకి తెలుసు బాగా ఆలోచించి గమనించుకుని చూడాలంతే ఈరోజు బుధవారం ఇదిగో బుధుడు అధిష్టాతగా ఉంటాడు అంచేత వ్యాపారానికి మంచిది మంచి ఆలోచనలు కలిగించేది ఇంతే కాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులకి కొత్త మెళకువలు నేర్చుకోగలిగినటువంటి రోజు ఇలా అదిగో కృత్తికా నక్షత్రం కనిపిస్తోంది 6 నక్షత్రాల వరుసగా కనిపిస్తూ ఉంటుంది తెరిచినటువంటి కత్తిలాది ఉంటుంది కనిపిస్తూ ఉంటుంది ఎవరు చెప్పారు ఇది ప్రాచీనులు ఖగోళాన్ని జాగ్రత్తగా పరిశీలించి అభ్యసించి నిజము కాదు తేల్చుకుని నిరూపించాక మాత్రమే మనకి చెప్తే ఆ ప్రాచ్యుడైనటువంటి ఆంగ్లేయుడు వచ్చి నేనే కనుక్కున్నానని చెప్తే అబ్బో నీకంటే మాకు గొప్పవాడు ఎవరున్నారయ్యా నువ్వేం చెప్తే మాకు అదే ఇష్టమని దానే మేము నమ్ముతామని మనం ఏడుస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు పుష్పక విమానం కనిపిస్తుంది శ్రీమద్ రామాయణం సుందరకాండలో 800,000 సంవత్సరాల క్రితం
ఆ పుష్పక విమానాన్ని అది వెళ్ళే విధానాన్ని ఆ పద్ధతిని నడిపే తీరుని తెన్నిని మనకి చెప్తే తర్వాత విమానాన్ని రైట్ సోదరులు కనుక్కున్నారు అని పుస్తకాల్లో రాస్తే మనం మార్కుల కోసం ఆ దిక్కువాళ్ళని చదువుకుని దాన్ని యథార్థం అని అంటున్నాం. పూర్వులకి తెలిసినంత విజ్ఞాన శాస్త్రం ఎవరికి తెలియదు. ఖచ్చితంగా ఆలోచించి చూడాలి. నాడీ జిహ్వా మలం మూత్రం శోణితం చరుగాకృతి స్పరిశాత్. ఆయుర్వేదంలో సూత్రం ఇది. ఎవరికైనా ఏదైనా రోగం ఉంది అని నిర్ణయించాలి అంటే వైద్యుడు నాకు తల అనగానే అమాంతంగా అరటావు నిండుగా మాత్రం రాసేటటువంటి వాడు వైద్యుడు కాదు. నాడీ చూడు, జిహ్వా నాలుకను చూడు, మలం చూడు, మూత్రం పరీక్ష చేసి చూడు, శోణితం రక్తం ఎలా ఉందో చూడు, స్పరిశ శరీరాన్ని ఒకసారి స్పృశించి వేడిగా ఉందా చల్లగా ఉందా గమనించి దాన్ని బట్టి రుగాకృతి రోగాన్ని నిర్ణయించేయి. అలా ఆ రోజుల్లో చేశారు కాబట్టే వాళ్ళు నీరోగులై అంటే రోగం లేకుండా నిర్రోగులై రోగం లేకుండా వాళ్ళు జీవించారు. ఈవేళ అలా చూడడం సాధ్యం అవుతుందా? అంచేతనే ఉన్నటువంటి రోగం 100 అయితే అందులో 5 మాత్రమే 100కి 5 మాత్రమే నయమైపోతే అబ్బో నేను చాలా ఆరోగ్యవంతుడిని మనం అనుకుంటాం. 95 మిగులుతూ ఉంటే ఎప్పటికప్పుడు రోజు అన్నం కంటే మాత్రం ఎక్కువ తింటున్నాం. ఇది విజ్ఞాన శాస్త్రం వేడ. బాగా ఆలోచించి చూడాలి. విజ్ఞాన శాస్త్రానికి లొంగనటువంటి లక్షలు ఉన్నాయి రహస్యాలు. విజ్ఞాన శాస్త్రం ఏంటి వేలం వెర్రిగా వెళ్ళడం మాత్రం ఇవాత్రం సరికాదు. అలాని విజ్ఞాన శాస్త్రం తక్కువని నేను అంటలేదు, కానీ అంతా విజ్ఞాన శాస్త్రం అనే మాట మాత్రం సరి. సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు లత అడుగుతున్నారు ఈమెయిల్ ద్వారా, పాండవులు 5 ద్రౌపదితో కలిసి విరాటుడి దగ్గరకు వెళ్తే వీళ్ళు పాండవులే అని తెలియలేదా? ఎప్పుడైతే పాండవులు జ్యూతంలో ఓడిపోయారో పాండవులందరికీ పత్ని అయినటువంటి ద్రౌపది కూడా ఓడిపోబడిందని తెలిసిందో, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని చేయవలసి ఉంది వాళ్ళు అనే విశేషాన్ని గూఢచారుల ద్వారా కూడా లోకమంతా కూడా అలా వ్యాప్తమైపోయిందో ఆ విశేషం, ఆ కారణంగా రాజులందరూ కూడా వాళ్ళు ఎక్కడికి పెడతారు ఏ అరణ్యాల్లో ఉంటారు అని అనుకుంటూనే ఉన్నారు. దుర్యోధనుడు కూడా అనుకుంటూనే ఉన్నాడు, 12 ఏళ్ల పారు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కాబట్టి 12 ఏళ్ళు సుఖంగా నిద్రపోదాం. ఆ సంవత్సరం ఉన్నటువంటి 365 రోజుల్లోనూ జాగ్రత్తగా రోజు అలా జల్లెడబట్టి పాండవులు ఎక్కడున్నారో కనుకుంటే మళ్ళీ వాళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, వాళ్ళ జీవితం అంతా అలాగే వెళ్ళిపోతుంది, ఎవరికీ తెలియదు, మనదే రాజ్యం అనుకున్నాడు మూర్ఖుడు. గమనించుకోవాల్సిన అవసరం ఒకటి, అందరికీ తెలుసు పాండవులు 5 ఆమె అంటే ఖచ్చితంగా తెలియబడతారు అని. మల్లాటి ముఖాలు ఉన్నవాళ్ళు కాదు. ఆయన ధర్మరాట్ యమధర్మరాజు కొడుకు. ఆయన ముఖంతో అక్కడికి వెళ్ళాడంటే మహిత సముజ్వలాకృతులు మానధనులు జనమాన్యులు అంగనా సహితము కాగన్. ఆ ముఖం అంత పెద్దగా ఉండి పెద్దవైన కళ్ళుండి క్షత్రియ విధానం ముఖం నిండా అలా పెళ్ళు బొగ్గుతూ ఉంటే ఎవరికి అనుమానం రాదు, ఖచ్చితంగా వస్తుంది. విరాటరాజుకి నిజాన్ని నిజంగా మాట్లాడుకుంటే తెలియక కాదు, తెలుసు పాండవులేని తెలుసు. కానీ పాండవులు ధర్మపరులు కాబట్టి వాళ్ళకి సహాయాన్ని చేస్తూ సహకారాన్ని చేస్తూ ఆ అమోఘమైన అదృష్టాన్ని తన రాజ్యంలో తాను రాజుగా పొందాలనే ఆలోచనతో తన దగ్గరికి చేరదీశాడు. ఆయనకి ససూక్ష్మంగా తెలుసు వీళ్ళే అని. రూపాలని వేషాలని మార్చుకుని వాళ్ళు వచ్చారు, కానీ వీళ్ళు కాదు అని మాత్రం ఏ క్షణంలోనూ అనుకోనే లేదు. పూర్వం వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, పూర్వ పురాణాలు ఎంత గొప్పవి అంటే, ఎవరికైనా సహాయం చేయాలనే ఆలోచనతో ఉండేవాళ్ళే తప్ప మరొకటి కాదు. అదే ఈ రోజుల్లో అయినట్టయితే ఇదిగో 5 వాళ్ళు మా దగ్గరకు వచ్చేసారు, మనిషికి 10 లక్షలు మీరు ఇస్తారు బహుమతి కాబట్టి, మరి నాకు 50 లక్షలు ఇప్పించండి అని అడిగే నీచులు ఇవాళ. ఆ రోజుల్లో కాదు, వాళ్ళు మంచి ధర్మపరులై ఇబ్బంది పడి కౌరవుల ద్వారా ఇంత నష్టపోయారు కాబట్టి వాళ్ళకి సహాయం చేస్తే నాకు కూడా పుణ్యం లభిస్తుందనేటటువంటి ఆలోచన కలిగినటువంటి పుణ్యాత్ములు వాళ్ళు. అంచేతనే వీళ్ళకి సహాయపరుడుగా కూడా యుద్ధంలో ఉన్నాడు ఆయన. అంతటి అమోఘమైనటువంటి భారత పురాణాన్ని మనం కానీ చదివినట్లయితే కష్టంలో ఉన్నటువంటి వాడిని సహాయ సహకారాలు ఇచ్చి ఆదరించాలనే కనీసపు బుద్ధి మనకు కలుగుతుంది. బాగా గమనించుకు చూసుకోవాలి. తెలియక కాదు, తెలుసు, కానీ ఆ విషయాన్ని బయట పెట్టినటువంటి పరమ పుణ్యాత్ముడు ఎవరు అంటే విరాటరాజు. గురుగారు అమల లెటర్ ద్వారా అడుగుతున్నారు, అంతటి కోపమున్న విశ్వామిత్రుని చరిత్ర ద్వారా మనం ఏం తెలుసుకోవాలి? విశ్వామిత్రుడు మహాకోపిష్టి అనుమానం లేదు.
తూర్పు దిక్కున బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు. వశిష్ఠుని ఆశ్రమం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. ఓడిపోయి పరిగెత్తుకొచ్చాడు 10,000 మంది శిష్యులతో. అది అవమానమేగా. దక్షిణ దిక్కుకి తిరిగి తపస్సు చేయడం ప్రారంభించాడు. త్రిశంకుడనే రాజు వచ్చి నన్ను బొందితో స్వర్గానికి పంపించవయ్యా అన్నాడు. వశిష్ఠుడికి వ్యతిరేక దిశలో ఆలోచనలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు ఇతన్ని స్వర్గానికి పంపడం కోసం తన తపశ్శక్తి మొత్తాన్ని ధారబోసి అలా అతన్ని పైకి పంపిస్తే దేవేంద్రుడు తన్నుదంతే అక్కడి నుంచి అలా తలకిందులుగా పడుతూ ఉంటే అక్కడే ఆగు అన్నాడు అని ప్రత్యేకమైనటువంటి మధ్యంతర స్వర్గానోదాన్ని ఏర్పాటు చేస్తూ ఇంకా తపశ్శక్తిని అంతటినీ నాశనం చేసుకుని ఇంకా చేయలేక తపశ్శక్తి లేక అలా మధ్యలో వాడిని నిలిపేశాడు. నమ్మినటువంటి వాడికి ఏం సాయం చేయగలిగాడు? అది కూడా అవమానమే కదా. మళ్ళీ పశ్చిమ దిక్కు తిరిగి తపస్సు చేశాడు. ఈ దిక్కు అచ్చి రాలేదు, ఆ దిక్కు అచ్చి రాలేదని ఈ దిక్కుకి తిరిగి తపస్సు చేస్తుంటే అంబరీషుడనే రాజు తన యాగాశ్వాన్ని కోల్పోయి, అయా యాగాశ్వాన్ని కోల్పోయాను, ఈ యాగాశ్వం లేకపోతే యాగం ముగియదు, నువ్వేదన్నా నాకు సాయం చేయి అనగానే వెంటనే తన పుత్రులందరినీ అడిగాడు, మీరు నిలబడండి రా, మేం కాదు, మేము ఒప్పుకోం. అలా అయింది. ఆ యాగాన్ని ఎలాగో ముగించడం కోసం నానాతంటాలు పడ్డాడు. శునశ్శేఫుడు అనేటటువంటి వాడిని నిలబెట్టాడు. మొత్తానికి ఆ పద్ధతి ఏదో చేశాడు. మళ్ళీ ఆ దిక్కు నుంచి ఉత్తర దిక్కుకి వెళ్ళేసరికి మేనక పరమాప్సరా, మేనకు వచ్చి నృత్యాన్ని చేస్తే ఆమె వల్ల పడి 10,000 సంవత్సరాల తపస్సును కోల్పోయాడు. ఇలా అన్ని దిక్కులా చేశాడు. ఇంతటి అవమానాన్ని, ఇంతటి సరిలేనటువంటి చరిత్రాన్ని కలిగినటువంటి విశ్వామిత్రుడి చరిత్రని శ్రీమంత రామాయణంలో మహానుభావుడైన వాల్మీకి ఎందుకు రాశాడు? తీసేయచ్చుగా. మనకేదో అవమానం జరిగింది, మనం వచ్చి చెప్పాం. ఎందుకని అబో అవమానం చెప్పాం, మనం చెప్పుకుంటామా? చెప్పుకోమని. ఇంట్లో పెద్ద దెబ్బలాట జరిగింది, చెప్పుకుంటామా? చెప్పుకోం. మరి వాల్మీకి మనిషి ఎందుకని ఈ విశ్వామిత్రుడి చరిత్ర ఇంత అసహ్యంగా ఉంటే ఎందుకని చెప్పాడు ఆయన? తీసేయచ్చుగా. తీసే విశ్వామిత్రుడికి అబ్బో ఎంత గొప్పవాడండి, గాయత్రి మంత్రానికి అనుకున్న మహానుభావుడు అనుకుని ఆనందపడేవాళ్ళంగా ఎందుకు ఈ చరిత్ర రాశారు? ఒక్కటే గుర్తుంచుకోవాలి, ప్రతివాడు తప్పు చేయకుండా ఉన్నాడు. నకశ్చిన్నాపరాధ్యతి, ఎవడయా తప్పు చేయనిది అని స్వయంగా అడిగింది సీతాదేవి సందర్భంలో. అంచేత అన్నీ తప్పులు చేశాడు విశ్వామిత్రుడు. తప్పులు చేసి ఇంతే నేను తప్పులు చేయడంతో జీవితం అయిపోయింది అనలా. ఎప్పుడైతే మేనక ఆ చిట్ట చివరి దిక్కులో ఉత్తర దిక్కుకి వచ్చి స్వయంగా ఆవిడ వలలో పడి 10,000 సంవత్సరాలని పూర్తిగా తపస్సు శక్తిని నష్టపోయాడో, అప్పుడు తాను ఆ చేసిన తప్పుల ద్వారా, అవమానాల ద్వారా కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఓ నిర్ణయానికి వచ్చాడు. అందుకనే తర్వాత రంభ రాగానే శైలీస్థాస్యసి దుర్భగే, బండరాయి అయిపడు అన్నాడు. ఆ తర్వాత ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడికి కూడా స్వయంగా ఏం భయం లేదనేటటువంటి యథార్థాన్ని తన మనసులో ఉంచుకుని అడిగినటువంటి ఆహారాన్ని వెంటనే ఇస్తాను అని అన్నాడు. అంటే చేసినటువంటి తప్పులన్నీ చేయడం అది తక్కువధనానికి, అసమర్థతకి, పిరికితనానికి నిదర్శనం కాదు. ఆ చేసిన తప్పుల ద్వారా చేయకూడనిది ఏమిటో గ్రహించి ఆ ఎత్తుకి ఎదగడం ఏదైతే ఉందో అది సరైనటువంటి విధానం అని విశ్వామిత్రుడి చరిత్ర మనకి నిరూపిస్తుంది. అంచేతనే నేనేమైనా సరే బ్రహ్మర్షి పదవిని పొందాలి అని అనుకుని ఏ విధమైన అభ్యంతరం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం చెలించకుండా బ్రహ్మర్షి అయ్యాడు. వెంటనే దేవతలు వచ్చారు. బ్రహ్మర్షిస్తున్న సందేహ, నువ్వు బ్రహ్మర్షి అయ్యా, మేము ఒప్పుకుంటున్నాను దేవతలు అందరం అన్నారు. ఆయన అలా వరుసగా అందరినీ చూశాడు. మీరు చెప్తే నేను ఒప్పుకోను బ్రహ్మర్షి అని. ఏ వశిష్ఠుడైతే ఉన్నాడో మహానుభావుడు, ఆయన వచ్చి స్వయంగా నన్ను నువ్వు బ్రహ్మర్షివని ప్రకటిస్తే ఇక్కడి నుంచి లేస్తానన్నాడు. అంతటి కార్య విధానంలో పట్టుదల విశ్వామిత్రుడిని సాధించాలి. తాను ఇంతటి అవమానాన్ని పొందినప్పటికీ కూడా ప్రతి అవమానం ద్వారా నేర్చుకున్నటువంటి కొత్త జీవిత ప్రారంభ విధానాన్ని మనం నేర్చుకోవాలి. అన్నిటికీ మించి మహానుభావుడైనటువంటి గౌతముని పుత్రుడైన శతానందుడు స్వయంగా జనక మహారాజు కొలువులో ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు పక్కన ఉన్నప్పుడు విశ్వామిత్రుడిని పరిచయం చేస్తూ ఆయన తూర్పు ఇలా చేశాడు, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం ఇలా ఇన్ని 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 పనులు చేశారని, ఆయన చేయరాని అకార్యాలన్నింటినీ మొత్తం సభలో అందరు రాజులు వింటూ ఉండగా చెప్తే మౌనంగా ఉండి చక్కగా చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయాడు. అది ఎంత గొప్ప విషయం మనం నేర్చుకోవాల్సింది. మన గురించి ఏదైనా తప్పు ఎవడైనా ఎత్తబోతే వెంటనే బుస్సుమని లేచిపోతాం మనం.
విశ్వామిత్రుడు అంతటి మౌనాన్ని వహించాడు బ్రహ్మాండమైన రాజసభలో అంచేత గుర్తుంచుకోగలగాలి ఎదుటివాడు అలా మాట్లాడుతున్నా సరే తట్టుకోగలిగినటువంటి ఆ స్థిత ప్రజ్ఞతని విశ్వామిత్రుడు దగ్గర నేర్చుకోవాలి పట్టుదలని ఏది వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షి అనేంతవరకు కూడా నేను లేవను అనేటటువంటి కార్య విధానంలో ఉండే ఆగ్రహం ఆగ్రహం అనేవంటే కోపం అర్థం కాదు పట్టుదల అని కూడా అర్థం అంతటి పట్టుదల నేను నేర్చుకోవాలి అంచేతనే ఆయన బ్రహ్మర్షి కాగలిగాడు గాయత్రీ మంత్ర ద్రష్ట కాగలిగాడు గాయత్రీ మంత్రానికి ఎంత శక్తి ఉందో తాను అనుభవించి మనకు అందజేశాడు లోకంలో ఏదైనా ఈ మంత్రం చదువుకుంటే నీకు డబ్బు వస్తుందని చెప్తే చస్తే ఎవడికి చెప్పాలి ఒకవేళ ఎవరికైనా తెలిసి ఈ మంత్రం చదివితే డబ్బు వస్తుంది అబ్బే ఆ మంత్రం వల్ల అసలు రాదు ఊరికే అబద్ధం అని చెప్తాం మనం అదే చేస్తూ ఉంటాం ఇంతటి పుణ్యాత్మలం మనం కానీ విశ్వామిత్రుడు తాను అనుభవించి ఆనందించి దాని ద్వారా ఫలితాన్ని పొందినటువంటి గాయత్రీ మంత్రాన్ని లోకమంతటికీ వ్యాప్తి చేసి చెప్పాడు అంతటి ఉత్తముడు పూజ్యుడైన అది విశేషం గురుగారు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా చాలా చక్కగా వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేశారు ధన్యవాదాలండి ఇది ఇవాళ ధర్మ సందేహాలు కార్యక్రమం మరో ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే